नी जोतने दानम वे प्रस्तुता सुप्रीम कोर्ट चप्पन चयन अंदर की श्रेयस्क शशि कन्नी तुड़ी नवि मरी वे ट्राइड दुर्मार्ग यकाल सागर इक नी आट कट ఆస్ట్రేలియా వెళ్ళడం అంటే ఆనందంగానే ఉంది కానీ ఒంటరిగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు అంకుల్ నెల రోజులే గా నాయనా చిట్టే గడుస్తాయి నా సంగతి వదిలేయండి నన్ను దూరంగా పంపించి మీరు ఒంటరిగా ఉండగలరా అలా అనుకుంటే అలా నాయనా ఆ దేశం చూడాలనుకోవటం అందరికీ సాధ్యమా మెడికల్ కాన్ఫరెన్స్ పుణ్యమాను పెడుతున్నా సమయం సందర్భం వచ్చినప్పుడు వెళ్ళాలి కానీ బెంగపడితే ఎలా చెప్పు యహమ్మా బేబీ అంతే కదా అదేమటమ్మా ఏమీ తీసుకోట్లేదు ఆకలిగా లేదు అంకుల్ ఈ మధ్య అదేలా ఉంటున్నావు ఒంట్లో బాగోలేదమ్మా ఐ యామ్ ఆల్ రైట్ డాడీ నథింగ్ టు వర్రీ చిన్న పిల్లలు అంతే నాయన రోజుకో రకంగా ఉంటారు నీ ప్రయాణానికి వేళ అవుతుంది పద బాబు గారు పిలిచారంట नराल नागप्प गारु पट्टुपट्टमंटारे अंदुके कदरा पिलिचानु तलंचंडि అదేటని బాబా అలా ఫైరింగ్ అయిపోతున్నారు ఎక్కడ ఉంచినా వంచకపోయినా మంగళవాడి దగ్గర మాలీసోడి దగ్గర తలంచక తప్పదండి వంచని బాబా దబ్బలబారండి దబ్బలే శోధన ఒరే భలే మజాగా ఉందిరా నీ చేతుల్లో ఏం మాయుందో కానీ కానీ హాయ్ అంతే కదండి మరి మీ హోల్ మొత్తం బాడీ ఇండియా అనుకోండి అంటే మీ తలకాయ ఢిల్లీ అన్నమాటండి దీని రిపేర్ చేయాలండి ఇప్పుడు ఇప్పుడు బాబు తమ రెండు చేతులు ఎరగొడతానండి ఏంది బాబు మీ చేతులను కొట్టండి చూద్దాం కొట్టండి నన్ను కొట్టాలంటే మీ తాతలు దిగి రావాలండి డబుల్ మీనింగ్ డైలాగులు వాడుతున్నా ఏమిటి కథ నాకు తెలిసినల్ల విజ్ఞానండి కథలో కథలో మనకి రావు అసిడి ఇంకో పట్టు పట్టమంటారేటండి పట్టింది చాలుగానే తగ్గదల మందుని పట్రా నేను తేనండి రేయ్ అయ్యే వస్తాయి బాబు నే తేవటం ఎందుకండి అయ్యే వస్తాయి అరే రే రే మైల్ అయ్యే గారికి తెచ్చేయి మందులు అసిడి శభాష్ మాలిష్ అనుకున్నా కారడీ కూడా చేస్తావరా హాయ్ సేమ్ సరకండి బాబు ఓ దెబ్బ ఏంది ఆ తర్వాత దెబ్బ మీద దెబ్బ అదే వస్తది ఒరేయ్ ఇన్ని ఏర్పాటు చేసావు ఆటా పాట మర్చిపోయేవిట్రా ఓ పని చేద్దామండి నేను ఆడతానండి మీరు పాడండి చిచి నేను పాడినా పర్వాలేదు కానీ నువ్వు ఆడితే బాగుండదురా ఆటకి ఆడదే కావాలిరా అది శాస్త్రం अरे मायल तीर्चे अय्यगारी कोर्के अस्सिडी
ఉండాలి.